చేస్తారన్న మాటలు ఏమిటి? ఎన్నికలప్పుడు ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థిని ఇంటికి పంపించి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ అన్న మాటలు ఏమిటి? పిల్లాడు కనపడితే చాలు ఇంట్లో నుంచి ఆ పిల్లల అమ్మ బయటకు వచ్చింది అంటే ఆ అమ్మతో పాటు వారి చిన్నమ్మను వారి పెద్దమ్మను బయటకు వచ్చింది అంటే ఇంట్లో నుంచి యాభై ఏళ్ళ పైచిలుకు ఉన్న మహిళ బయటకు వస్తే చాలు. ఇంట్లో నుంచి 50 ఏళ్ళు పైచిలుకు ఉన్న మహిళ బయటకు వస్తే చాలు. జగనన్న చేయుట కింద కేవలం 18 వేలే. చంద్రన్న వస్తున్నాడు, మీకు సంవత్సరానికి 48 వేలు ఇస్తాడు. మీకు ఇదే చేద్దాం చంద్రబాబు నాయుడు. ఇంట్లో నుంచి ఒక 20 ఏళ్ళ పిల్లాడు బయటకు వస్తే చాలు. చంద్రన్న వస్తున్నాడు, నీకు 43 వేలు. సంతోషమా నీకు? ఇంట్లో నుంచి కండువా వేసుకొని రైతు బయటకు వస్తే నీకు 20 వేలు. సంతోషమా? అడుగుతా ఉన్నా, సూపర్ 6 అన్నావు, సూపర్ 7 అన్నావు, ఇంటికి వెళ్ళి అబద్ధాలు చెప్పావు, మోసం చేస్తా ఉన్నావు. మోసంలో నుంచి కోపం పుడతా ఉంది. ఆ కోపంలో ప్రజలు రోడ్డు ఎక్కకూడదు అని చెప్పి, ప్రజల తరపున ఎవరు ఉండకూడదు అని చెప్పి ఎంతటి దుర్మార్గంగా కేసులు పెడతా ఉన్నారు, ఎంత దుర్మార్గంగా పోలీసు వ్యవస్థను మీరు వాడుకుంటా ఉన్నారు, ఇవన్నీ గమనించమని చెప్పి ప్రజలను కోరుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికైనా గట్టిగా చెప్తా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పులు ఒప్పుకోండి, ప్రజలను క్షమాపణ అడగండి, అడిగి ప్రజలకు చేతనైన మంచి చేసే కార్యక్రమం చేయమని అడుగుతా ఉన్నా. ఇలా చేయకపోతే మీ పుట్టగసలు ఉండవు, వేగంగా మీ పాపాలన్నీ పండుతా ఉన్నాయి. శిశుపాలన పాపాలు మాదిరిగా మీ పాపాలు చాలా వేగంగా పండుతా ఉన్నాయి. మీ ప్రభుత్వం నెక్స్ట్ ఎలక్షన్లలో సింగిల్ డిజిట్లు కూడా రాని పరిస్థితిలోకి మీ ప్రభుత్వం పోతుంది అన్నది కూడా ఇదే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు, రాక్షస పాలన జరుగుతా ఉంది. వాళ్ళు ఏం చేసినా పైన దేవుడు ఉన్నాడు, దేవుడే కొట్టికాయలు వేస్తాడు.